కోవిడ్ విపత్తులో నిరంతరం సేవలందించినందుకు కరోనా వారియర్ హానర్ ప్రశంసా పత్రాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ సంస్థ బహుకరించింది. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక స్వర్ణాంధ్ర రుద్రాశ్రమ ప్రాంగణంలో విశ్వగురు ప్రతినిధి ప్రముఖ వస్త్ర వ్యాపారులు తుమ్మిడి అరుణ్ కుమార్ చేతుల మీదుగా స్వర్ణాంధ్ర రాంబాబుకి అందజేశారు. కోవిడ్ విపత్తు సేవల్లో విస్తృత సేవలు అందించినందుకు స్వర్ణాంధ్ర గుర్తించామని సంస్థ తెలిపింది. అలాగే 99 రోజుల పాటు స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న సేవలను ప్రపంచ రికార్డులో నమోదు చేస్తున్నట్లు త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డు ప్రశంసాపత్రం జ్ఞాపికను అందజేస్తామని అరుణ్ కుమార్ తెలియజేశారు. కోవిడ్ సేవలు అందించడంలో స్వర్ణాంధ్రకు సహకరించిన వారందరికీ ఈ ప్రశంసాపత్రం అంకితం చేసినట్లు డాక్టర్ గుబ్బల రాంబాబు ప్రకటించారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ ఇది. COVID-19 విపత్తులో స్వర్ణాంధ్ర సేవా సంస్థ 99 రోజులుగా నిరంతరాయంగా ఈ సేవలను చేసినందుకు గుర్తించి వారు కోవిడ్ వారియర్ అవుట్ స్టాండింగ్ స్వాస్థ్య సర్వీస్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి వారు ఫేస్బుక్ ద్వారా అంటే ప్రచార మాధ్యమాల్లో వారు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ను బేస్గా తీసుకుని మనల్ని మరలా ఇన్ఫర్మేషన్ అడిగి దీన్ని విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనే సంస్థ ఈ అప్రిషియేషన్ సర్టిఫికెట్ని ఈరోజు మన నగరంలో ప్రముఖ వస్త్ర వ్యాపారులు తుమ్మిడి అరుణ్ కుమార్ గారి చేతుల మీదుగా దీన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా ఆ విశ్వగురు సంస్థ వారు దీన్ని మనకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మిడి అరుణ్ కుమార్ గారికి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారికి కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున మా వాలంటీర్స్ టీమ్ స్వర్ణాంధ్ర తరఫున అందరి వారికి ధన్యవాదాలు. అలాగే నాతో ఈ 99 రోజుల పాటు ఈ COVID-19 సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన వారందరికీ కూడా ఈ అప్రిషియేషన్ ఏదైతే ఈ అభినందన పత్రం ఉందో ఇది అందరికీ చెందుతుందని సందర్భంగా నేను సగర్వంగా వారందరి కోసం దీన్ని నేను అంకితం చేస్తున్నాను. ఏదైనా మనం ఇన్ని రోజులు చేయాలి అనే తలంపుతో కాకుండా సమాజంలో ఉన్నటువంటి కష్టం చూసిన తర్వాత షెల్టర్ హోమ్స్ తర్వాత ఈ వలస కూలీలు, నిరాశ్రయులు, అవసరార్థులు ఎవరు వస్తే వారి కోసం సేవా కార్యక్రమాలు చేయడం అనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఒక అంకిత భావంతో కూడినటువంటి సేవల్ని అందించడం జరిగింది. కరోనా మొదలైన నుంచి 99వ రోజు ఈరోజు రోజు మేము భోజనం, కరెంటు పొడులు, వాటర్ ప్యాకెట్లు, జోళ్ళు, గొడుగులు అన్నీ నిరంతరం మేము మా రాంబాబు టీం అందరం కలిసి కరోనా కోసం అందరూ భయపడుతుంటే మా రాంబాబు అప్పుడు బయటకు వచ్చి అంత రోజు నిరంతరం సర్వీస్ సేవ చేస్తూ ముందుకు మా స్వర్ణాంధ్ర కమిటీకి సేవకు చేస్తున్న అందరికీ నేను అభినందనలు తెలుపుతాను.